నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో అధికారులు అర్జీలు స్వీకరించారు. ఎటువంటి భూములు లేని వారిని గుర్తించి 2 ఎకరాల భూ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వచ్చిన అర్జీలను పరిశీలించి నివేదిక తయారు చేస్తామని మరిపాడు వీఆర్ఓ హజరతయ్య తెలిపారు. అసైన్మెంట్ పట్టాలు, సీజీఎఫ్ భూములను అసైన్మెంట్ గా మార్చేందుకు ఇతర భూ సమస్యలపై అర్జీలు స్వీకరించామన్నారు. ఈ నెల 6వ తేదీ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో భూ పంపిణీపై జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీబిజాన్, వీఆర్ఓ హజరతయ్య, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందు కొంత అర్జీలు వచ్చి ఉన్నాయి. ఇంకా ఏమన్నా రెవెన్యూ సమస్యల గురించి ఇంటి పట్టాలు కానీ అసైన్మెంట్ పట్టాల కోసం, సీజీఎఫ్ పొలాలు అసైన్మెంట్ మార్చడం కోసం ఈరోజు ఒకరోజు మన మండలం తరపు మొత్తం గ్రామాల్లో అర్జీలు ప్రెసిడెంట్ ద్వారా కానీ అధికారులు పోయి అర్జీలు అందజేసి వాటిని పరిశీలించి 5వ తేదీ లిస్టు తయారు చేసి 6వ తేదీన ఆర్డీఓ ఆఫీసు జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ మేడం గారు, తహసీల్దారు వారు అర్జీలు పరిశీలించి లిస్టు పంపితే అక్కడ పొలం లేనిటి వాళ్ళకి అసైన్మెంట్, 2 ఎకరాలు గుర్తిగా పొలం లేనిటి వాళ్ళకి 2 ఎకరాలు అసైన్మెంట్ పట్టాలు మంజూరు కొరకు 6వ తేదీన ఆర్డీ ఆఫీసులో మీటింగ్కి ఎన్ని తీసుకొని వచ్చిన అర్జీలని 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.